వాలంటీర్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీస్ కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 9వ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి కానిస్టేబుల్ తల్లి అన్న వదినలపై సెక్షన్ 306 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్షణ కల్పించాల్సిన పోలీస్ ఈ దుశ్చర్యకు పాల్పడితే మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. గతంలో ఇతనిపై అనేక కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. నిన్నటి దినం ఉమా మహేశ్వరి తన తల్లిదండ్రులను లోబావి వద్దకు వాళ్ళని తీసుకుపోయి బెదిరించారు. అంతేకాకుండా తన తండ్రి పైన కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో ఉమా మహేశ్వరి జీర్ణించుకోలేక నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. బయట చెప్పిద్దరు ఫోన్ లాక్కొని ఫోన్లో అన్ని డిలీట్ చేసేసారండి. నన్ను తండ్రి మాటలు పడి కొట్టించుకోవాల్సి వచ్చింది. వాళ్ళ తల్లిని ఆడే దెబ్బేసి పడేసి చచ్చిపోయిందని చెప్పి ఇంటి ముందు పడేస్తానని చెప్పాడండి. అన్ని అబద్ధాలు కోతలు కూసాడండి. ఒంటి మీద అయ్యప్ప స్వామిని పెట్టుకున్నాడండి. మా ఎందు అవి అయ్యప్ప స్వామి ఉంటే నాశనం అయిపోవాలండి. దేవుడు అయితే అయ్యాడు. సంవత్సరం మాలేసుకుంటాడు. దుర్మార్గుడు, అంత దుర్మార్గుడు అండి. ఆడు పోలీస్ అండి, పోలీసు దుర్మార్గుడు, గుళ్ళో చేస్తాడండి. దుర్మార్గుడు, నిత్య దుర్గం దుర్మార్గుడు. పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని. మా అమ్మాయి అమ్మడు పడ్డాడు 5 ఏళ్ళ నుంచి. మాకెవరికి తెలియదు. వాళ్ళ ఇద్దరు పిల్లలు తల్లిని చేసుకున్నాడు. అది బయట పెట్టిస్తాను. మా అమ్మాయిని అన్యాయం చేశాడు. ఆ పిల్లల్ని బయట పెట్టడం చెప్పి నా అమ్మడి తెలిసి మళ్ళీ అన్యాయం చేసుకున్నావు అనిందని చెప్పి మా అమ్మాయిని ఆ రకంగా చేసేసాడు. అట్లా చేశాడండి. అదే అండి, మీ వాళ్ళందరూ తెలుసు. మీ వాళ్ళందరికీ ఇచ్చేసేస్తానని బెదిరించాడండి మా అమ్మాయిని. అట్లా నరకం చూపించాడండి.